వెల్కమ్ టు జేబీ టీవీ. ఒక డెబ్యూ దర్శకుడికి చిన్న హీరోతో పెద్ద హిట్ పడ్డాక ఎవరైనా సరే స్టార్ హీరో నుంచి ఆఫర్ వస్తే దాన్ని వాళ్ళ అంచనాలకు తగ్గట్టు నిలబెట్టుకోవడం చాలా పెద్ద సవాల్. అందులోనూ అభిమానులు ఆశించేదేమిటో రాసుకున్న కథలో జోపించి వాళ్ళను మెప్పించడం అంత సులభం కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా అసలుకే మోసం వచ్చి కెరీర్ ఒక్కసారిగా కుదుపులుకులోనవుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. 2000వ సంవత్సరంలో వేణుతో తీసిన చిరునవ్వుతో ద్వారా ఇండస్ట్రీ దృష్టిలో గట్టిగా పడ్డారు దర్శకుడు జి రామ్ప్రసాద్. దాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకులనే కాదు పరిశ్రమ వర్గాలలోనూ అందరినీ ఆకర్షించింది. ఆ టైంలో జరిగింది ఆ విశేషం. నందమూరి బాలకృష్ణ నుంచి రామ్ప్రసాద్కు పిలుపు. చిన్ని కృష్ణ అందించిన కథ ఒకటి బాగా నచ్చి పరిచూరి సోదరులతో స్క్రిప్ట్ సిద్ధం చేయించారు. ముందుగా బి గోపాల్తో అనుకున్నారు. కానీ ఆ టైంలో ఆయనకున్న కమిట్మెంట్స్ వల్ల అది కాస్త రామ్ప్రసాద్కు వచ్చి చేరింది. అప్పటికే రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్లో సమరసింహారెడ్డి నరసింహ నాయుడుతో చరిత్ర సృష్టించిన బాలయ్యను మరోసారి అలాంటి పవర్ఫుల్ పాత్రలో చూడబోతున్నామన్న ఆనందంలో అభిమానులు మొదలైంది. సోలో హీరోగా ఫుల్ ఫామ్లో ఉన్న సాయి కుమార్ ప్రత్యేక పాత్ర చేసేందుకు ఒప్పుకున్నారు. తమిళ దర్శకుడు పి వాసు విలన్గా నటించారు. టాప్ ఫామ్లో ఉన్న సిమ్రన్ని మనసంతా నువ్వేతో వెలుగులోకి తెచ్చిన రీమాసేన్ని హీరోయిన్లుగా తీసుకున్నారు. కె విశ్వనాథ్, రఘువరణ్, జయప్రకాష్ రెడ్డి, చరణ్ రాజ్, బాలిని ఇలా భారీ తారాగణం సెట్ చేసుకున్నారు. సీమసింహం టైటిల్ అనౌన్స్ చేశాక ట్రేడ్లో విపరీతమైన క్రేజ్, బిజినెస్ క్రేజీగా జరిగింది. అయితే సినిమాలో మెలో డ్రామా ఎక్కువ కావడం, పోలీస్ ఆఫీసర్ పాత్రలో నడిచే ఫ్లాష్ బ్యాక్ అంతగా కిక్ ఇవ్వకపోవడంతో సీమసింహం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. 2002 జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలై ఓపెనింగ్స్ లో రికార్డులు సొంతం చేసుకుంది. కానీ అసలు పోటీనే కాదనుకున్న తరుణ్ నువ్వులేక నేను లేను బ్లాక్ బస్టర్ అయింది. సీమసింహం తర్వాత ఒక్కరోజు ఆలస్యంగా రిలీజ్ అయిన టక్కరి దొంగ కూడా సోసోగానే ఆడటం ఫైనల్ ట్విస్ట్. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు. హై వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నిహా దేశపాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు.